फ्रेंड्स वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट मनम चेयबोये रेसिपी चाला हेल्दी रेसिपी अंडी चाला टेस्टीगा कूडा उंटुंदी इदी मेंतुकूर टमाटा बटानी कलिपी कर्री चेस्तामु भले टेस्टीगा उंटुंदी अंड इदी रोटीलोकी अयिना वैट रैस्लोकी अयिना चाला चाला टेस्टीगा उंटुंदी सिंपल इंग्रेडिएंट्स तो ईजीगा प्रिपेर चेयोच्चु सो इप्पुडु ई मेंतुकूर टमाटा बटानी कर्री एला प्रिपेर चेयालो प्रासेस चूद्दामु इदि रेंडु कट्टलु मेंतुकूर अंडि दान्नि इला तीसुकोनि आकुल्नि तीसुकोनि पेट्टुकोवालि अलागे नालुगु टमाटालनि चिन्न चिन्नगा कट चेसुकुन्नामु కొంచెం బటానీ తీసుకొని ఇది గ్రీన్ పీస్ అండి పచ్చి బటానీలు ఉంటాయి కదా వాటిని ఒక 1 అవర్ వరకు కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుందాము నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇప్పుడు ఈ మెంతుకూర బటానీ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందండి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి బటానీ వేసుకోవాలి ఈ గ్రీన్ పీస్ మనం తింటుంటే భలే టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీలో बटानी वेसुकोनी इला ओक 2-3 मिनट्स कलुपुकुंटू फ्राई चेसुकोवाली इप्पुडु टोमेटो याड चेसुकुंदाम कोंचेम साल्ट वेसुकुंदामु కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మెంతు కూరని ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఈ మెంతు కూరని ఈ టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆనియన్స్ గ్రీన్ పీస్ వీటన్నిటితో కలిపి మగ్గిస్తే వాటి ఫ్లేవర్స్ అన్ని ఈ మెంతు కూరకి పట్టి భలే టేస్ట్ గా ఉంటుందండి సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుందాము ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకుందాము రుచికి సరిపడా కారం వేసుకుందాం ఈ కారం వాసన పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా మగ్గించుకోవాలి కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆయిల్ లో మనకి చక్కగా మగ్గిపోయి ఈ బటానీ కాని టొమాటో అలాగే మెంతు కూర అన్ని ఆయిల్ లో చక్కగా మగ్గాయి సో ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఉండదు కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి ఒకసారి salt చెక్ చేసుకొని salt సరిపోకపోతే యాడ్ చేసుకోండి మేము కొంచెం salt వేసుకుంటున్నాము
కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా ఉడికేటప్పుడు ఈ కొత్తిమీర వేయడం వలన ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కర్రీకి పట్టి సూపర్ స్మెల్ వస్తూ చాలా టేస్ట్ సూపర్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం సో ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకుందాము. చూసారు కదండి పర్ఫెక్ట్గా ఉడికింది. ఆయిల్ చక్కగా పైకి తేలి చక్కగా ఉడికిపోయి మంచి అరోమాతో భలే ఉందండి. ఒకసారి కలుపుకుందాము. మంచి గ్రేవీతో కలర్ఫుల్గా భలే ఉందండి. పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి వేడివేడిగా మేతి బఠానీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరి కిచెన్స్లో అవైలబుల్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దీన్ని రోటీలో కానీ వైట్ రైస్లో కానీ మ్యాచ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ బఠానీ, టొమాటో, ఈ మేతి మొత్తం కలిసి సూపర్ టేస్టీగా ఈ ఫ్లేవర్స్ అన్నీ క్లియర్గా తెలుస్తూ చాలా అంటే చాలా బాగుంది. సో మేము మా ఇంట్లో మేతి బఠానీ ఎలా ప్రిపేర్ చేస్తామో చూసారు కదా. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.